దండం పెడుతున్నా నేను. అంతకంటే ఎక్కువే మన ముఖ్య వేదికకు వచ్చిన జీవి గారికి, మన తాళ్ళపల్లి శేఖర్ గౌడ్ గారికి, మరి సర్పంచ్ గారికి, మన్మథరెడ్డి గారికి, మన బత్తిని నసన్న గారికి, బ్రహ్మరెడ్డి గారికి, ఇంకా ఇతర వార్డు మెంబర్లకు కూడా దయచేసి నా యొక్క నమస్కారములు. ప్రజలకు మరి ప్రత్యేకించి ధన్యవాదములు. ఎందుకంటే నేను ఎంపీటీసీగా చేయదలుచుకున్నాను కాబట్టి మీరు దయచేసి నా మీద దయతలిచి, నేను మీ ముందు ఎప్పుడు కనబడతా కాబట్టి ఏ విషయంలో అయినా నేను ఎన్నుకోబోనని దయచేసి చెప్తున్నాను. ఇంతకంటే నేను ఎవరు ఏమన్నా కూడా ఇది అక్కగానో తల్లిగానో భావిస్తా తప్ప వేరే ఏమి అనుకోను. ఏదన్నా కోరిక ఉన్నా కూడా దయచేసి నాకు చెప్పగలరు. ఇంతగా రెండు జడ్పీటీస్కి మరి ఎంపీటీస్కి రెండిట్లలో కారేసి కార్గుర్తికి ఓటేసి గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున మీకు దండం పెడుతున్నా. దయచేసి నన్ను ఆశీర్వదించగలరని, మీ యొక్క కోరికను మన్నించి నా యొక్క కోరికను మన్నించి దయచేయగలరని కోరుతున్నాను. మన ముంజంపల్లి ఎన్నికల సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జీవి రామ్ ఈనాడు ఎంపీటీసీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో ఈ గ్రామానికి మీ ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి మీ గ్రామ సర్పంచ్ పెద్దలు రామంచ గోపాలరెడ్డి గారికి, ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో మా విజయానికి మా వెన్నంటుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మానకొండూరు ముద్దుబిడ్డ అయినటువంటి సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు గారికి నీకు ఆశీర్వాదం ఇస్తామని నడిచి వచ్చిన మహిళలందరికీ కూడా నేను ఒకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నానమ్మా. ఎంపీటీసీగా జడ్పీటీసీగా ఎంపీటీసీ అభ్యర్థిగా బాలంకి అంజలి మల్లేశం గారు ఉన్నారు. జడ్పీటీసీగా నేను పోటీ చేస్తున్నాను. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం రాష్ట్రంలో తెలంగాణ సర్కార్ ఉంది, మంత్రిగా ఈటల రాజేందర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా రసమయి బాలకిషన్ గారు ఉన్నారు, మన కరీంనగర్ సుడా చైర్మన్ గా జీవి రామకృష్ణారావు గారు ఉన్నారు, మీ గ్రామానికి సర్పంచ్ గా రామంచ గోపాలరెడ్డి గారు ఉన్నారు. వీరందరి ఏపాటో మీకు తెలుసు. వీరందరూ కూడా తెలంగాణ జెండా కింద ఉన్నటువంటి వాళ్ళే. తెలంగాణ రాష్ట్ర సర్కార్ గులాబీ జెండా కింద పనిచేస్తున్నటువంటి మనుషులే. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ఇదే గులాబీ జెండా నుంచి మేము పోటీ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా మాకే ఓట్టేసి అందరూ ఒకవైపు ఉండే విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని గులాబీ జెండాను టీఆర్ఎస్ పార్టీని కారు గుర్తును ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. తాళ్ళపల్లి శేఖర్ గౌడ్ గారికి ఎంపీటీసీ అభ్యర్థి మన అంజలిసీ అభ్యర్థి అంజలి గారికి, మల్లేశం గారికి, మరి ఈ గెలుపులో నా మట్టు నేను కృషి చేస్తా అని చెప్పి ఒక పెద్ద మనిషి పాత్ర పూజి చిక్కడ తీసేసి కంకణం కట్టుకొని కూర్చున్నటువంటి మన మన్మథరెడ్డి గారికి, అదేవిధంగా విద్యార్థి విభాగం నాయకులు అనిల్ గౌడ్ గారికి, నర్సయ్య గౌడ్ గారికి, కృష్ణయ్య గారికి, బ్రహ్మారెడ్డి గారికి, అదేవిధంగా భూమయ్య గారికి, మహేష్ గారికి, అందరికీ పేరు పేరున మాతో పాటు చేసిన మా యాదగిరి గారికి, మా కిరణ్ గారికి, మా మానకోట ఉప సర్పంచ్ మురళి గారికి, సంజయ్ రెడ్డి గారికి పేరు పేరున అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నా. అమ్మా నాకు తెలుసు మీ అందరికీ మేము చాలా గ్రామాలు తిరిగినాం. దగ్గర దగ్గర ఇవాళ లాస్ట్ మీటింగ్ మేము ఇక్కడ సెంటిమెంట్ గా పెట్టుకోం. ఎందుకంటే పోయినసారి రసయ్య బాలకృష్ణ గారి మీటింగ్ కూడా మేము ఆఖరి మీటింగ్, ఇదే ఉద్దేశంతో మీ అందరి యొక్క సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు ఇక్కడే మేము ఉన్నాం, ఎంపీ ఎలక్షన్ అప్పుడు వచ్చినాం, మరి ఇప్పుడు ఉండి ఇక్కడ ఉన్న మహిళలు అందరూ మాకు మంచి బ్రహ్మాండంగా ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మీ ఆశీర్వాదం కోరడానికి వచ్చిన తల్లి, అందరికి మించి ఏం లేదు. మరి ముఖ్యంగా గ్రామం రాగానే మొత్తం గ్రామం అంతా ఇక్కడే ఉన్నది. నాకు భయం ఏంటి, ఇంటికి తాగాలేసి వచ్చిన అందరు ఆడదు దొంగలు మొత్తం ఊరంతా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి తాళాలు పెట్టుకొని మీరు వచ్చి మమ్మల్ని మీ అడుగులో అడుగు వేసుకొని మా శేఖర్ గారు గాని మా అంజలమ్మ గారిని మీరు నడిపించుకొని ముందుకు తీసుకుపోయి ఓటేస్తాం బిడ్డాకి వెళ్ళిపోవని చెప్పి చివరి దానికి వచ్చినందుకు మీ అందరికీ పాదాభినందనాలు. తొమ్మిది ఎంపీటీసీలు తిరిగినాం అమ్మ, మొత్తం 27 గ్రామాలు తిరిగినాం. చాలా చోట్ల కూడా మనకు మహిళా ఎంపీటీసీ అభ్యర్థులు ఉన్నారు. కానీ నేను ఇప్పుడు అంజలి గారు మాట్లాడుతుంటే మాత్రం గమనించిన అమ్మా అంజలి, నీ దగ్గర నాయకత్వ లక్ష్యాలున్నాయి, నువ్వు బ్రహ్మాండంగా మాట్లాడినావు, నీలా ఇంతకుముందు ఏ మహిళా ఎంపీటీసీ ఇక్కడ మాట్లాడలేదు కాబట్టి నీకు మీ గ్రామస్తులు తప్పకుండా ఓటేసి బ్రహ్మాండ మెజార్టీ ఇస్తారని చెప్పి మాత్రం నాకు ఆశాభావం ఉన్నది. ప్రాంతంలో నాయకులు బాగా చురుకుతనం ఉండాలి, యాక్టివ్ ఉండాలి, ముందుకు పోయి సమస్యను ముందుకు తీసుకుపోయే నాయకత్వ లక్ష్యాలు ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇవాళ అంజలికి ఆ లక్ష్యాలు ఉన్నాయి. మరి మల్లేశం గారు కూడా ఇంతకుముందు గతంలో ఎంపీటీ చేసారు, సుదీర్ఘంగా కూడా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు కాబట్టి వారు ఉన్నారు, వారు వెనక పెద్ద మనుషులు ఉన్నారు, చాలా మంది గ్రామస్తులు అందరూ కూడా ఉన్నారు కాబట్టి మీ యొక్క విజయం తథ్యం అనే విషయం కూడా నేను తెలియజేస్తున్నాను.
అందరికి నమస్కారం. ఈ వీడియో చూసినందుకు మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.